బెంగళూరులో నిర్వహించిన టెక్ సమ్మిట్ లో చంద్రయాన్ 3 జర్నీకి సంబంధించిన వివరాలను ప్రదర్శించారు. టెక్ సమ్మిట్ లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి చంద్రయాన్ జర్నీ తెలిసేలా ఏర్పాట్లు చేశారు. రాకెట్ ప్రయోగం నుంచి చంద్రునిపై కాలు మోపే వరకు సాగిన ప్రయాణాన్ని దృశ్య రూపంలో వివరించారు. ప్రయోగంలో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. చంద్రయాన్ 3 జర్నీ వివరాలు తెలుసుకున్న వారంతా ల్యాండర్ రోవర్ నమూనాల వద్ద ఫోటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బెంగళూరు ప్రతినిధి ఋత్విక్ అందిస్తారు. బెంగళూరులో నిర్వహిస్తున్న టెక్ సమిట్ లో చంద్రయాన్ 3 జర్నీకి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్ ప్రపంచ దేశాలతో పాటు అందరూ యావత్ ప్రజలను కూడా ఆకర్షిస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు, చంద్రయాన్ జర్నీ మొదలైనప్పటి నుంచి ఏదైతే ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువం మీద దిగే వరకు గల జర్నీని మొత్తం కూడా ప్రజలందరూ తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదట మనం చూసుకుంటే నెల్లూరులోని ఇస్రో కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈ రాకెట్ నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జిఎస్ఎల్వి రాకెట్ నుంచి కూడా ఈ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ నమూనా సంబంధించి కూడా మొత్తం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మొత్తం కూడా రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత ఆ రాకెట్ సక్సెస్ఫుల్గా జరుగుతుందా ఏంటి ఏమని తెలుసుకునే విధంగా యాంటీనాను ఉపయోగిస్తారు. ఆ యాంటీనాకు సంబంధించి కూడా నమూనాను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకుని వారందరూ కూడా ఈ రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది, సిగ్నల్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా వీరందరూ కూడా క్రోడీకరించి రాకెట్కు సంబంధించి ప్రయోగానికి సంబంధించి కమాండ్స్ ఎలా ఇస్తారనే విషయాలను తెలిపే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం ప్రతి చంద్రయాన్ 3 ప్రయోగం యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించింది. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమవడం, ఆ తర్వాత చంద్రయాన్ 3 ప్రయోగం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 41 రోజుల పాటు జరిగిన జర్నీని మొత్తం కూడా ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏంటని కూడా ప్రజలకు అందరూ తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇది మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఇప్పుడు ఇది చూస్తున్నది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా విక్రమ్ ల్యాండర్. ఈ ల్యాండర్ దిగే సమయంలోనే ఫెయిల్యూర్ అనేది వస్తుంది. అయితే చంద్రయాన్ 3 విషయంలో ల్యాండర్ దక్షిణ ధ్రువంలో ఇప్పటి వరకు ఏ దేశం కూడా చేయని సాహసం ఇస్రో చేపట్టింది. ఇస్రో సక్సెస్ఫుల్గా కూడా ఈ విక్రమ్ ల్యాండర్ని ల్యాండ్ చేసింది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ ఎలా జరిగింది ఏంటనే విషయాలను తెలపడంతో పాటు ఆ ల్యాండింగ్ జరిగిన తర్వాత రోవర్ బయటకు వస్తుంది. రోవర్ బయటకు వచ్చి ఏ విధమైన ప్రయోగాలు చేసింది, ప్రజ్ఞాన్ రోవర్ ఏ విధంగా బయటకు వస్తుంది, ఏ విధంగా వచ్చిన తర్వాత ప్రయోగాలు చేపట్టిందనే విషయాలను కూడా కళ్ళకు కట్టే విధంగా కూడా ఇక్కడ నమూనాలను ఏర్పాటు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఈ సాధారణంగా కూడా మనం ప్రత్యక్షంగా ఎక్కడ చూడలేని పరిస్థితి ఉంటుంది. రోవర్ ఏ విధంగా ఉంటుంది, రోవర్ని ఎలా తయారు చేస్తారు, రోవర్ ర్యాంప్ ఎలా ఉంటుంది, ఆ ర్యాంప్ నుంచి బయటకు ఎలా వస్తుంది ఏంటి ఏమనేది కూడా మొత్తం ఈ ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మొత్తం ప్రపంచ దేశాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ ప్రయోగాన్ని చూసి వారందరూ కూడా ఒకంతకు ఉద్వేగానికి లోనవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. భారతదేశం యొక్క చరిత్రను తెలిపే విధంగా కూడా, భారతదేశం యొక్క ఘనతను తెలిపే విధంగా కూడా ఈ చంద్రయాన్ అనే ప్రయోగం అనేది జరిగింది. ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పుడు ఈ టెక్ సమిట్లో అందరికీ ఆకర్షణీయంగా కూడా చాలా ఆకట్టుకునే విధంగా కూడా ప్రదర్శన జరుగుతుంది. కెమెరా పర్సన్ సునీల్ తలచేరు, ఋత్విక్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.